ఒక అద్భుతమైనటువంటి చిత్రం బలగం మరి యువకుడు ఉత్సాహవంతుడు మనందరి మధ్యన ఒక కామెడియన్ గా అదే విధంగా టీవీ షోలో కూడా మరి ఎన్నో షోలు నిర్వహించినటువంటి అందులో ప్రధానమైనటువంటి పాత్రలు పోషిస్తున్నటువంటి వేణు గారు వెల్దండ వెల్దండి వెల్దండి వేణు గారు ఒక డైరెక్టర్ గా అవతారెడ్డి గారు అంశిక ఒక గొప్ప చిత్రాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పంతో బలగం అనేటువంటి చిత్రాన్ని అంటే గ్రామీణ ప్రాంతంలో రియాలిటీగా తరతరాలుగా జరిగేటువంటి ఒక స్టోరీని ఎంచుకొని దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ప్రియదర్శన్ గారు కావ్య గారు మరి మ్యూజిక్ డైరెక్టర్ గారు అదే విధంగా కాసర్ల శ్యామ్ గారు ఒక కొమరయ్య అనేటువంటి పాత్ర వెనుక ఈ మొత్తం చిత్రాన్ని మరి నిర్మించడమే కాకుండా ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో సేమ్ అదే పద్ధతిల కార్యక్రమాలు ఉంటాయి ఎందుకంటే గ్రామస్తులంతా ఆ గ్రామంలో ఉండడం మనకు ఉన్నటువంటి ఆచారాలు మన సాంప్రదాయాలు మన సంస్కృతిని మరి ఇప్పటికి కూడా అదే పద్ధతిలో కొనసాగుతుంది స్టోరీ చాలా చిన్నదైనప్పటికీ రియాలిటీగా గ్రామాలలో జరిగేటువంటి కథని ఆధారం చేసుకొని వేణుగారు అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది నేను డైరెక్టర్ వేణుగారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా దిల్రాజు గారి టేస్ట్ మీకు అందరికీ తెలుసు ఒక వారసుడు లాంటి గొప్ప సినిమాలు తీసినా కానీ ఇంకా ఆయన అద్భుతమైనటువంటి చిత్రాలు దిల్రాజు ప్రొడక్షన్లో ఎన్నో వచ్చినప్పటికీ మొట్టమొదటిసారి హర్షిత్ రెడ్డి గారు దిల్రాజు గారు కుమార్తె అంశిక గారు మేము కూడా ఒక ప్రొడక్షన్ ఏర్పాటు చేసి ఒక చిత్రం తీయాలనేటువంటి ఇంత చిన్న సినిమా రెండోది ఏంటంటే దీంట్లో నటీనటులను కూడా ఒకసారి ఆలోచన చేస్తే చాలా మామూలుగా ఉన్నటువంటి ఆర్టిస్టులు ఒక అద్భుతమైనటువంటి సినిమా తీయడం అంటే చలనచిత్ర పరిశ్రమ మీకు అందరికీ తెలుసు సినిమా బాగుంటే చిన్నదైనా పెద్దదైనా మరి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయనడానికి కారణం ఈ బలగం చిత్రం వాళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత బ్రహ్మాండంగా చిత్రం నిర్మాణం చేసినప్పుడు తెలంగాణ ప్రజానీకం లేకపోతే తెలుగు వాళ్ళు కావచ్చు ఈ సినిమాని ఇంకా ఆదరించవలసినటువంటి అవసరం ఉంది కుటుంబ సమేతంగా చూడవలసినటువంటి అంశాలు ఎందుకంటే మన నిత్య జీవితంలో మన లైఫ్లో జరిగేటువంటి అంశాలకు ఆధారంగానే జరిగినటువంటి సినిమా ఇది ఎందుకంటే నేను సినిమా చూసేటప్పుడు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా అంటే గ్రామీణ ప్రాంతమే కాదు పట్టణాలలో కూడా అదే విధమైనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి కానీ ఈ మధ్యన వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత మన ఒరిజినాలిటీ దెబ్బతిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన ఒరిజినాలిటీ ఏందనేది ఈ బలగం సినిమా ద్వారా ప్రజలకు ప్రేక్షకులకు తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆదరించవలసినటువంటి అవసరం ఉన్నది అందరు యంగ్స్టర్స్ మీకు డైరెక్టర్ కానివ్వండి ప్రొడ్యూసర్స్ కానివ్వండి హీరో గారు హీరోయిన్ గారు పాటలు పాడేటువంటి మరి మ్యూజిక్ డైరెక్టర్ గారు కానివ్వండి నటీనటులు ఒక కొమరయ్య గారు తప్ప అందరూ కూడా మరి అద్భుతమైనటువంటి పాత్రలు పోషించారు బట్ ఈ పాత్రల్ని ఈ సినిమాని మనము ఇంకా పెద్ద ఎత్తున ఆదరించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమ మీకు అందరికీ తెలుసు ఎంతోమంది టేస్ట్ కోసం కానీ లేకపోతే ఇండస్ట్రీ మీద ప్రేమ కోసం కానీ ఆ సినిమాలో కనిపించాలి ఆ స్క్రీన్లో కనిపించాలి అనేటువంటి ఒక ఆతృత కానీ దానికోసం ఎన్నో రాత్రులు భోజనం లేకున్నా హైదరాబాద్ చుట్టూ తిరిగినటువంటి రాత్రులను కూడా చూస్తాం కానీ ఈరోజు అటువంటి అద్భుతమైనటువంటి సినిమా మన మధ్యన రావడం అనేది నిజంగా గొప్ప పరిణామం దీన్ని అందరూ కూడా ఆదరించవలసినటువంటి అవసరం ఉంది
నేను మీడియా మిత్రుల్లో కూడా రిక్వెస్ట్ చేసేది మీరు కూడా ఎక్కువ ప్రమోట్ చేయాలి అంటే ప్రొడక్షన్ చేసే వాళ్ళు సినిమా తీసిన వాళ్ళే మరి వాళ్ళే ప్రమోషన్ చేసుకోవాలనేటువంటి సంకల్పం కాకుండా ఒక గొప్ప చిత్రాన్ని నిర్మించినప్పుడు డెఫినెట్ గా మన వంతు బాధ్యత కూడా మనం ఆదరించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది 3వ తేదీన బట్ ఈ సినిమా రిలీజ్ అవుతుందని నాకు తెలుసు కానీ రోజు మనకు ఈ టీవీ ఛానల్స్ లో గాని కొన్ని ఆర్టికల్స్ ద్వారా గాని బాగా సినిమా వచ్చిందంటే నేనే వాలంటరీగా నిన్న దిల్రాజ్ గారికి ఫోన్ చేసి నేను సినిమా చూస్తా రేపు నేను రేపు 12 గంటలకు వచ్చి ప్రసాద్ ల్యాబ్ లో సినిమా చూస్తానని నేనే వాలంటరీగా అడగడం జరిగింది కానీ సినిమా చూసిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి చిత్రాలు ఎన్నో ఉండొచ్చు ఫైటింగ్లు ఉంటాయి లేకపోతే మనకు పాటలు ఉంటాయి రకరకాల డ్యాన్సులు ఉంటాయి అది కాదు రియాలిటీ ఎందుకంటే మన లైఫ్ లోపల జరిగేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఈ రోజు ఈ సినిమా ఇట్లుందో గ్రామాలలో ఎవరైనా చనిపోతే సేమ్ ఆ ప్రొసీజర్ అనేది యథావిధిగా ఉంటుంది రెండోది ఆ కుటుంబం యొక్క ఎఫెక్షన్ ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు మరి కూతురు మరి అల్లుడు కొంత బావబామరుదల డిఫరెన్సెస్ కానీ లాస్ట్కి వస్తే అందరూ ఇది మా కుటుంబం అనే కలిసే విధంగా అందరూ పట్టుబడడం కానీ లేకపోతే తాత చనిపోయినప్పుడు సరైన వీరు ప్రియదర్శన్ గారు హీరో గారు అప్పుల పాలై ఆ అప్పుల కోసం నేను ఏదో చేయాలనేటువంటి సంకల్పం తప్ప అసలు తాత చనిపోయింది అనేటువంటి విషయం మర్చిపోయి ఆ ట్రాక్లో ఉండి ఫైనల్గా మా తాత చనిపోయిండు ఇక లేడు అనేటువంటి భావన ఆ ఎండింగ్లో రావడం మరి వారు కూర్చునే చెట్టు కిందనే ఈయన పోయి కూర్చొని ఏడవడం ఆ మంచం దగ్గర బట్ క్లైమాక్స్కి వచ్చినప్పుడు కూడా అద్భుతంగా అందరూ ఒక తాటి మీదకి రావడం రెండోది ఈ కాకి అనేది చాలా ప్రధానమైనటువంటిది అందరికీ చాలామందికి తెలియదు బట్ డెఫినెట్గా తెలంగాణ పల్లెల్లో కానివ్వండి హైదరాబాద్ పట్టణంలో కానివ్వండి 3 దినాలు కానీ 5 రోజులు కానీ 10 రోజులు జరిగినప్పుడు డెఫినెట్గా ఆ కాకి ముట్టుకుంటేనే ఎందుకంటే ఇంటికాడ పవిత్రంగా వంట చేసుకొని తీసుకొస్తారు ఆ 10 డేస్ నాడు ముట్టుకోకపోతే మరి మన మీద ఆ కుటుంబం మీద ఇష్టం లేనట్టు కానీ లేకపోతే అపవిత్రమైనట్టు కానీ గ్రామస్తులు కూడా మాట్లాడుకునే పరిస్థితి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఈసారి కాకి ముట్టుకోకపోతే మిమ్మల్ని ఊరే నుంచి ఎవరు మాట్లాడరు అనే విధంగా చెప్పడము అది చివరిగా వచ్చినటువంటి సందేశం అయినప్పటికీ ఇవన్నీ నిత్య జీవితంలో రియాలిటీగా జరిగేటువంటి అంశాలు నేను వేణుగారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మొట్టమొదటిసారి డైరెక్షన్ చేయడమే కాకుండా మరి ఇటువంటి చిన్న వ్యక్తికి దిల్రాజు లాంటి ప్రొడక్షన్ అవకాశం ఇవ్వడం కూడా గొప్పతనం ఎందుకంటే దిల్రాజు గారు అన్నీ చూసేసారు ఇండస్ట్రీలో కాబట్టి తను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉత్సాహం ఆ స్టోరీ నచ్చి ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి స్టోరీ కాబట్టి రెండోది అది సిరిసిల్ల పల్లెల్లో గ్రామాల్లో జరిగినటువంటి మరి ఈ సినిమా మొత్తం అక్కడనే జరిగినట్టుంది కాబట్టి నేను అందరికీ దీంట్లో పనిచేసినటువంటి నటీ నటులు సాంకేతిక నిపుణులు మరి అదేవిధంగా కెమెరామెన్ కానివ్వండి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఇది గొప్ప చిత్రం ఎందుకంటే శంకరాభరణం కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆదరణ లభించలే రాను రాను ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి ఎవరు కూడా ఊహించలే 365 రోజులు నడిచింది స్టార్టింగ్లో పిక్చర్ రిలీజ్ అయినప్పుడు ఆ 15-20 రోజుల వరకు ఎవరు ఆదరించిన పరిస్థితులు లేవు కాబట్టి డెఫినెట్గా అందరు ఆదరించవలసినటువంటి అవసరం ఉంది ఇది మన రియల్ లైఫ్లో జరిగేటువంటి సంఘటనను ఆధారంగా చేసినటువంటి చిత్రం కాబట్టి అందరూ కూడా దీన్ని కుటుంబ సమేతంగా మరి పిల్ల పాపలతో అందరు చూడవలసినటువంటి గొప్ప చిత్రం థ్యాంక్ యూ